వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కుల నిర్మూలన అంటరాని తనాన్ని రూపుమాపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని విశ్రాంత లెక్చరర్ పినపాటి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం తర్వాత భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళిత సామాజిక హక్కుల కోసం కృషి చేశారని తెలిపారు. తెనాలి టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అత్తూట శరద్ బాబు మాట్లాడుతూ, నేటి ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేయాలని తెలిపారు. భారతదేశం యొక్క మొదటి చట్టం మరియు న్యాయమంత్రిగా పనిచేసి అణగారిన వర్గాల జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. ఎంఆర్పిఎస్ నాయకులు కొండమూది బోసుబాబు, కొమ్ము రాయల్ ఈ సందర్భంగా మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని ఈరోజు స్థానిక మార్స్పేటలోని బీజేఆర్ కమిటీ కార్యాలయం ముందు ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. మరి ఈరోజు ఆ మహానుభావుడు చనిపోయి 68 ఏళ్ళైనా సరే తాటిత పీడిత వర్గాలకు ఇంకా రాజ్య అధికారం రాలేదనేటువంటిది బాధ. ఆ యొక్క అంశాన్ని ఎవరు పుట్టించలేకపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ దళిత ఓడల్లో కానివ్వండి, దళిత బహుజనాలు కానివ్వండి, ఎలాంటి రాజ్య అధికారాన్ని ఇవ్వకుండా పేరుకు మాత్రమే అధికారాన్ని ఇచ్చి ఆ కీ మాత్రం వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈరోజు కూడా వ్యవస్థ నడుతున్నటువంటి వైనం. ఎందుకంటే ఈ భారతదేశంలో అనేక విభిన్నటువంటి కుల మతాలకు అతీతంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి వెన్నుముకైనటువంటి భారత తొలి ప్రధానటువంటి జవహర్లాల్ నెహ్రూకి అందజేసే సమయంలో తాడిత పీడిత వర్గాలకు ఎన్నలేని కృషి చేసి ఆ రోజు బాబు జగజీమరావు గారు అలానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి దళిత సంఘాల నాయకులు ఆ రోజు భారతదేశానికి ఆ బహుమతిగా అందించినటువంటి ఈరోజు భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి ఆ రాజ్యాంగం ప్రకారమే హక్కులు అదేవిధంగా రాజ్యాంగం పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు అదేవిధంగా కోర్టులు కూడా న్యాయాలు చేస్తున్నాయి అంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగ లిపి అలాంటిది. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ ట్రెజరర్ సిద్దెల కమలాకర్, సెక్రటరీ నల్కుర్తి సద్గుణరావు, అత్తోట శ్యామ్, నల్కుర్తి రమేష్, పినపాటి కొండలరాజు, బొంత ప్రేమ్ కుమార్, రావెల ప్రతాప్, బడుగు సురేష్, డాక్టర్ కుమార్, పినపాటి జనార్దన్, పినపాటి మణికుమార్, గాజులవర్తి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంలో దేశవ్యాప్తంగా ఆయన్ని గుర్తు చేసుకొని అందరూ కూడా ఈరోజు ఘనంగా వర్ధంతి చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే రిజర్వేషన్ల వలన దళితులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్న విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా దళితులు ప్రత్యేకంగా ఒక్క దళితులే కాదు ఎవరైనా కానీ అతని యొక్క స్ఫూర్తికి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడే వ్యక్తి కాబట్టి మనం కూడా ఒకసారి అతని జ్ఞాపకం చేసుకోవటం మంచిదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మార్స్పేట మేకల సురేష్ గారి ఆఫీసులో జరుపుకుంటూ చాలా సంతోషం. అంబేద్కర్ గారు దళిత పోరాటంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవాలు, ఎదురుదెబ్బలు తిరిగి ఒక భారత రాజ్యాంగాన్ని రాస్తే నేటికీ అవమానంగా అవహేళనగా చూస్తున్నారు. ప్రపంచ దేశంలో అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావుగా గుర్తిస్తే మన దేశంలో మాత్రం ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు. ఇది బాధాకరం. దళిత జాతుల్లో కూడా ఒక వర్గానికే చెందిన వ్యక్తిగా భావిస్తూ అది దురదృష్టకరం. అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు, మేకలను బలిస్తారే కానీ పులిని సింహాలను బలివ్వరు ఎందుకని అని అడుగుతారు. మరి ఆ రకంగా పోరాట యోగుడు, పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులే ఈ దేశంలో నిరంతరం మనుగడ సాగించే విధంగా ఉంటారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి సిటీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కాంప్లెక్స్ లోని కార్యాలయంలో కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాలలో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో
బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కొనియాడారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐతానగర్ బిఎస్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు బొనిగల ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పట్టణ టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రాముల నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమన్వయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమసమాజం నిర్మాణంలో బాబాసాహెబ్ను ప్రపంచ దేశాలు అలాగే ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా గుర్తించారని తెలిపారు. సంపన్న వర్గాల పేదల చదువుల్లో కూడా అంబేద్కర్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. ప్రపంచ మేధావులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రప్రథములని కొనియాడారు. ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, దళిత ఉద్యమ నేతలు మేఘతోటి ప్రభాకర్, డాక్టర్ గణపతి బెనహర్, ఎండ్రపాటి అశోక్ కుమార్లు ప్రసంగించారు. బీఎస్పీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి కారుమంచి సునీల్ సందీప్, చెరుకుపల్లి నాగార్జున యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్, సీనియర్ అంబేద్కరిస్ట్ భీమ్రెడ్ శేషు, న్యాయవాది మదిరా నాగేశ్వరరావు, బీఎస్సీ సెంటర్ యువత పాల్గొన్నారు. మనకు మన భారతదేశానికి రాజ్యాంగము అని మనము దానికైతే ఒకసారి మనము గుర్తించుకుంటే ఫస్ట్ మనకు గుర్తించిన వ్యక్తి మన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారిని మనము ప్రపంచ మేధావులలో నైనాయిగా ఫస్ట్ వ్యక్తి అనుకుంటాం. ఎందుకంటే ఒక అట్టడుగు వర్గానికి సంబంధించి కూడా ఎన్నో అవమానాలు పెరిగి కూడా ఆ రోజుల్లోనే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి డిగ్రీలు చదివి ప్రపంచంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని ఒక మనిషి బలహీనుడైతే అతన్ని బలము చేకూర్చి అందరితో నలుగురితో సమానంగా చూడాలి, నా తరాలు వచ్చే వాళ్ళు కూడా నా ఫలాలు నా ఆలోచనలు అందాలి అని ఆ రోజున ఆలోచించి మనకు నలుగురిలో కలిసి ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి మూల కారకులు ఆ యొక్క ప్రదాత, ఆ త్యాగుణం, ఆ దానగుణము, ఆ యొక్క ఆలోచన గుణం వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం మరి ఏ ఒక్కరికి, ఒక కులానికి, మతానికి, జాతికి సంబంధించినటువంటిది కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమే అని చాటి చెప్పినటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగం. ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా మరి అందరూ సమానం, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక రాజకీయ అసమానతలు ఉండకూడదు అనేటువంటిది మరి గ్రంథీకరించి ఈ భారతదేశానికి దశాధ్యశాన్ని నిర్దేశించినటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించలేదు, ఆయన యొక్క రాజ్యాంగం ఇంకా మనలోనే, ఆయన రాసిన రచనలు, ఈ రాజ్యాంగాన్ని మనం ఎంతకాలం అయితే మనం నేర్చుకుంటామో అంతకాలం ఆయన ఇంకా మన ఎందు బతికే ఉన్నాడని చెప్పి మనం విశ్వసిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరు వాడు ఒక సామాజిక ఒక కులానికి చెందిన వాడు కాదు, ఎంత మనకి ఓటు హక్కు కల్పించాడు, స్త్రీలకి ఆస్తి హక్కు కల్పించాడు, అనేకమైన అంశాల్లో ఈ రోజున అమ్మమ్మ వయసు కూడా ఈరోజు ఆస్తి హక్కు పొంది పొందుతున్నారంటే ఆయన భిక్షే. ఈరోజు కొన్ని సామాజిక వర్గాలు అంటారు అంబేద్కర్ గారు ఆ కులం, ఆయన నిమ్న జాతి కులం అంటారు, కానీ ప్రతి ఒక్క కులానికి కూడా ఆయన సేవ చేశారు, అది గమనించుకోవాలి. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం విద్యార్థిని విద్యార్థులకు క్రీడల పోటీలు ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో 4 రోజుల పాటు కొనసాగే క్రీడా పోటీలలో భాగంగా మొదటి రోజు బాలులకు వాలీబాల్, బాలికలకు సెలెక్ట్ ద కోచ్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ చదువు మార్కులతో పాటు మానసిక ఉల్లాసం కోసం కళాశాలల్లో కూడా క్రీడలు నిర్వహించి విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి ఏడాది క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల వల్ల ప్రతి ఒక్కరిలో ఉల్లాసం, ఉత్సాహం, ఆరోగ్యం, పట్టుదల సిద్ధిస్తాయి. బాల్యం నుండే పిల్లలకు క్రీడల పట్ల అవగాహన కల్పించి వారికి
ఇష్టమైన క్రీడలో నిర్ణీత ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తే సత్ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. 4 రోజుల పాటు బాలురకు రన్నింగ్, ఖోఖో, షార్ట్ పుట్, వాలీబాల్ పోటీలు, బాలికలకు ఖోఖో, మ్యూజికల్ చైర్, రన్నింగ్, సెలెక్ట్ ద కోచ్ ఇత్యాది క్రీడలు నిర్వహిస్తున్నట్లు మురళీకాంత్ తెలిపారు. నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ శంకర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో బాలబాలికలు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజీలో స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేషన్ జరుగుతుందండి. సో వీ ఆల్ నో దట్ నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఫర్ ద మల్టీఫేసెట్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి ఒక మార్క్స్, ఎడ్యుకేషన్ అని కాకుండా వాళ్ళకి అన్ని రకాల యాక్టివిటీస్ ఉండాలి అనే ఆలోచించే విద్యాసంస్థ ఏది అంటే మన నెహ్రూ నికేతన్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి వీ హ్యావ్ స్టార్టెడ్ ద స్పోర్ట్స్. ఇది ఒక 4 డేస్ ఈవెంట్గా జరుగుతుంది. ఇందులో కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ రేస్ అండ్ షార్ట్ పుట్, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా జరుగుద్ది. స్పోర్ట్స్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కాకుండా వన్స్ దే హ్యావ్ దట్ పర్టికులర్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు మెంటల్గాను చాలా గ్రో అవుతారు, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది, టీమ్ వర్క్ డెవలప్ అవుతుంది. అలాగే లైఫ్ అనేది కూడా ఇట్స్ ఎ గేమ్, అందులో విన్స్, అప్స్ అండ్ డౌన్స్, విన్ అండ్ లూజ్ అనేవి ఉంటాయి కాబట్టి సో అది కూడా వాళ్ళకి ఈ ఏజ్లో అలవాటు చేయాలనేది ఇక్కడ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నూతన టెక్నాలజీ కారణంగా ప్రపంచం ముందుకు పోతుందని, దానికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని తెనాలి రూరల్ సిఐ శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని బొమ్మవానిపాలెంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు, రైతులకు సైబర్ నేరాలతో పాటు వివిధ నేరాల గురించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ, వివిధ రకాలుగా నమ్మబలికి, మోసం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, వారి బారిన పడవద్దన్నారు. నేరస్తులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నగదు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఆధార్ వివరాలను తెలియజేయవద్దని, ఓటీపీలు చెప్పవద్దన్నారు. బ్యాంకుల్లో నగదు పోయినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలు ఎలా ఈ ఆన్లైన్ మోసాల వల్ల ఎలా బలవుతున్నారనేది వీడియోల రూపంలో చూపిస్తే అందరూ అవేర్నెస్ పొందుతారని ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పినా, లేదంటే పోలీసులు అని ఫోన్ చేసినా, మీరు ముందర లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ సైబర్ క్రైమ్కి కానీ కంప్లైంట్ చేస్తే ఎటువంటి నష్టం జరగకుండా ఉండిద్ది. కొంతమంది మేము సిబిఐ ఆఫీసర్ని మాట్లాడుతున్నాము, నార్కోటిక్ డ్రగ్స్ నుంచి మాట్లాడుతున్నాము అని ఫోన్లు చేసి మీ ఆధార్ కార్డు నెంబరు, మీ ఫోన్ నెంబరు ఈ మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని వాళ్ళ ఫొటోస్ పెడతారు. వాట్సాప్లో మీకు మెసేజ్లు పెట్టేసి మీరు కనుక మీ మీద ఎఫ్ఐఆర్ అయ్యింది ముంబైలో అనేసి రావాలి, లేదంటే మనీ సెండ్ చేస్తే మీ మీద ఎటువంటి కేసులు లేకుండా చేస్తామనేసి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఈ దీనికి ఉదాహరణగా 2 విషయాలు నా దృష్టికి వచ్చినాయి. ఒక అతనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను, అతనికి ఫోన్ చేసి వెంటనే ఫోన్ చేసి ఇబ్బంది పెడతా ఉంటే అతను వీడియో కాల్లో ఉంచి 8 లాక్స్ డైరెక్ట్గా చెక్ ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు అతను. అంత భయపడతా ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ మీద ఎక్కడైనా ఎఫ్ఐఆర్ అయినా లోకల్గా పోలీసులు వస్తారు, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు ఏదైనా పార్సల్ పంపిస్తారు కుర్రాడికి, దాంట్లో వీళ్ళు ఏం చేస్తారు, మీ నెంబర్ ఆడమే తెలుసుకుంటారు, అంటే రకరకాల ఏదైనా నెంబర్ తెలుసుకుంటారు. దాంట్లో ఏం చేస్తారంటే మీరు పంపించిన దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, కేసు కట్టాము, ఆ కేసు మేము బయటపడాలంటే 2 లక్షల ముందు మీ డబ్బులు కడతారా లేదా అని మీకు ఆలోచించుకునే టైం కానీ, బయటకు పోయి ఇంకొకరితో మాట్లాడే టైం కానీ వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉండదు దాదాపు. ఎందుకంటే
ఆ విధంగా మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు, భయపెడతారు. మీరు భయపడే పని అయితే లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది, మీరు బాంబే వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ పోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని తీసుకెళ్ళాలి. లోకల్స్ రావాల్సిందే, మీ బొమ్మపై రావాల్సిందే కదా. మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ రావాలా, బొమ్మపై రావాలా, వస్తే ఎవరు చెప్పారు? వాళ్ళు లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాల్సిందే. ఏంటంటే ఒక మీ యొక్క భయాన్ని వాళ్ళు లాభంగా మార్చుకుంటారు అంతే. ఒక భయంలో పెట్టి మించాలి డబ్బులు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడే పని లేదు. ఇట్లా శబ్దం జరిగినప్పుడు అది నిర్మాకు చెప్పండి, మీరు వస్తే రెండు సార్లు ఇబ్బంది ఏముంది, నేనే పంపించాను, మీకు తెలుసు మీరేం పంపించారు, మీకు ఐడియా ఉంది దాంట్లో. ఏది ఏం పంపిస్తాము, చెట్టీలు పంపిస్తారు లేకపోతే తిరుమల పంపిస్తారు, అంతకాలు ఏం కాదు కదా పంపించేది. దాంట్లో డ్రగ్స్ ఏముంటాయి, ఏముంటానికి అవకాశం లేదు. ఒకటి మనం చెప్పగలగాలి దాంట్లో, అంటే ముందు వాడు చేసేది మనం గ్రహించుకొని చెప్పగలిగితే మనకు అది ఎవరు కట్ అయిపోయింది అంతటి వాడు మన రివర్స్ వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఇంకోసారి చైన్ కూడా చేయడు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ రెవెన్యూ సదస్సులు దోహదం, తహసీల్దార్ గోపాలకృష్ణ. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. న్యాయవాదులకు ఆమోదయోగ్యంగా లేని చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన తెనాలి బార్ అసోసియేషన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.